ఏమిటి, ఏమైంది? మీరు ఎందుకు రాదు ఇక్కడికి పిలిచినావు నన్ను? ఏది నాకు ఈ పంచాయతీ? నేను చాలా డిప్రెషన్లో ఉన్నా, నేను గెలుగు ప్లీజ్. మొన్ననే లిల్లీ కూడా మోసం చేసింది, అతను కాదుగా. అయిపోయిందని డైలాగు. ఇక్కడ రాధిక కాదు, గీతాంజలి. గీతాంజలి? అవును. ఏడ చూసినాక నాకు రాధిక లెక్క కనబడుతుంది. ఏటు పోయినా మొన్న బాత్రూమ్ పోయినా పక్కన మనిషి కనబడ్డాడు రాధిక అనుకున్నా. ఏడ పోయినా రాధిక, రాధిక చేత దెబ్బలు తిని తిని నీకు ఎవరిని చాలా డిస్టర్బ్డ్ మనసు అస్సలు బాగాలేదు తెలుసా? చాలా డెడికేటెడ్ మైండ్. అది ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? డెలికేట్ మైండ్. మీ పేరు? మీ పేరు ఏం చెప్పారు? నా పేరు గీతాంజలి. గీతాంజలి, అబ్బో రాధిక కాదు. మనసు విరిగినట్టుంది గీతాంజలి. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే ఇట ఇద్దరు కలిసి ఏప్రిల్ 11 సినిమా కూరి, లేకపోతే నిన్ను వేసుకొని పోతా. అట్లా నన్ను వేసుకుని పోవడానికి ఇక్కడ ఉన్నది రాధిక కాదు, గీతాంజలి. గీతాంజలి ఎవరో ఒకరు. నాకు ఈ గీతాంజలి ఆడలో చూస్తూనే భయం అవుతుంది. నాకు కిందికి వెళ్ళి నీకు తడిసిపోతుంది. నాకు మొత్తం అవలగాని వేసిరు. ఈ పంచాయతీ పెట్టారు, మొత్తం కిరికెట్ పెట్టారు, మైండ్ మొత్తం ఖరాబ్ అయింది. ఈ నాతోను కాదు, పోయి 2 వేసుకుంటే కానీ సెట్ కాదు. నాకు దృష్టిలో అన్న ఒక విషయం చెప్తా అన్న, ఈ అమ్మాయిని లవ్ చేసిన పెద్ద కరెక్ట్ కాదు. గీతాంజలి అని చెప్పేసి ఏదో దయ్యం సినిమా అంట ఇది. నువ్వు గీతాంజలిని పక్కన పెట్టుకుని అమ్మాయిల గురించి తేడాగా మాట్లాడకూడదు చెప్తున్నా. గీతాంజలి అమ్మాయిల పక్షపాతి, అమ్మాయిలకి ఏ కష్టం ముచ్చట మాట్లాడకు. అసలు అమ్మాయిలు అంటే అంత రాధికలే. హలో, అంత కల్లి వెళ్ళి పెద్ద ఇళ్ళ కథ మఫ్లే నడుస్తుంది. ఏ నాతో కాదు, బొచ్చు వీక్కుండా కూడా ఏం రాదు. అర్థమైందా? నువ్వు చాలా మంది అమ్మాయిల్ని చూసుంటావు కానీ గీతాంజలిని చూడలేదు. నేను ముందు చెప్పా అన్ని బిలిబిత్రి మాత్రం మాట్లాడతారు. ఏ అమ్మాయి వచ్చినా గదే రాధిక, గదే లిల్లి, గదే లిల్లి. నీ అమ్మ ఏడున్నవే నువ్వు బొందావే సైడ్కి వస్తే ఇవో గీతాంజలి సినిమా అని చెప్పారు, ఇలా దయ్యం ఉంటాయని చెప్పారు. ఇవో తమ్ముళ్ళు ఒకటే ముచ్చట చెప్తున్నా, లవ్ చేస్తే దయ్యాన లవ్ చేయరికి, అమ్మాయిని లవ్ చేయకుర్రి. ఏ పంచాయతీ ఉండదు, ఏ ఇళ్ళు ఉండదు. అది ఏం అడగదు, గిఫ్ట్లు అడగదు, ఏం అడగదు. అది అడిగితే ఏం అడుగుతుంది? మన శ్మశానం గోదాం పాలంటది. ఏమంటే గానే చేసుకుందాం. అర్థమైందా? ఇవో రాధిక మళ్ళా మళ్ళీ చెప్తున్నా. ఏం పేరు అన్నావు నువ్వు? రాధిక. ఇవో మళ్ళీ చెప్తున్నా, గదే పేరు గుర్తొస్తుంది. నన్ను మొత్తం పరిశ్రమం చేసింది, నన్ను బొంద పెట్టింది బొందలగడ్డ మీద. నువ్వు రాధిక నుంచి బయటికి రాలేవులే గాని, ఇంత అందమైన గీతాంజలి మీకు కనిపించినా నువ్వు రాధికలోంచి రాలేవు. ఇగో గీతాంజలి నన్ను ఎందుకు పిలిచిర్రు అంటే మళ్ళీ కలవాలి. మీరు ఏమన్నారు? టిల్లు మీట్స్ గీతాంజలి అన్నారు. మరి ఎందుకు పిలిచిర్రు? ఉన్న పంచాయతీలు అయిపోతలేవు మళ్ళా వచ్చి. నీకు రాధికలు కాదు గీతాంజలి కూడా ఉంటారని చూపించడానికి పిలిచాం. ఇప్పుడు ఈ సినిమా పేరు ఏం పేరు? గీతాంజలి. మళ్ళీ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? ఎవరు రమ్మన్నాడు? ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చింది? దానికి ఆన్సర్ కోన వెంకట గారు చెప్పాలి, ఆయనే తీసుకొచ్చారు. ఏం కాక, ఏమి చేస్తున్నాడు అంతా మొత్తం కింద మీద అవుతుంది. అప్పుడే మొదలెట్టినావా నీ లొల్లి? అన్న నమస్తే. అయిపోయాక కాక అయిపోయాక అయిపోయాక కచ్చకూడదాం రెడీ. ఎందుకు పట్టుకొచ్చారు మళ్ళా? పబ్లిక్ డిమాండ్. పబ్లిక్ డిమాండ్ వాళ్ళ కోసం పట్టుకొచ్చారు అంటే జనాలను చూసి చూసి వాళ్ళకి బోర్ కొట్టింది అంట, అందుకని దెయ్యాలను పట్టుకొచ్చినాం. నాకు కూడా ఈ రాధికను చూసి మస్తు బోర్ కొట్టింది. ఎప్పుడు వస్తుంది ఇది? April 11 వస్తుంది. April 11 వస్తుంది. తమ్ముళ్ళు మీరు మీ రాధికను పట్టుకుని రాని, అర్థమైందా? ఎంజాయ్ చేద్దాం, మస్తు ఉంటుంది కదా సినిమా. అరే కన్ఫర్మ్. ఓకే రైట్ కాక ఉంటా. మేడం నమస్తే. అమ్మో రాధిక, అయ్యో బాబోయ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.